హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్కి పోట్లీ బటన్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ని కట్ చేసుకోవాలి మీరు ఈ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం ఈ పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు అది హ్యాండ్స్ కైనా సరే నెక్ కైనా సరే డైరెక్ట్ గా క్లాత్ మీద స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్ గా రాదు మీకు ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే డైరెక్ట్ గా క్లాత్ మీద కాకుండా ఫస్ట్ మనం బకరం పీస్ ని కట్ చేసుకుని ఈ బకరం పీస్ ని లైనింగ్ పీస్ కి జాయింట్ చేసుకొని తర్వాత పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది అయితే మనం ఈ బకరం పీస్ ఎలా కట్ చేసుకోవాలి అంటే చూడండి ఈ విధంగా ఒకటి ఇంచులు వెడల్పుతో మనం బక్రం పీస్ని కట్ చేసుకోవాలి పొడవ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ కోసం ఎంత అయితే తీసుకుంటామో ఈ బక్రం పీస్ లూజ్ కూడా అంతే ఉండేలా తీసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఈ బక్రం పీస్ని ఫస్ట్ లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బక్రం పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బక్రం పీస్ యొక్క అంచు అలాగే ఈ క్లాత్ యొక్క అంచు రెండు కూడా ఇలా సమానంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపును కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ ని కట్ చేసుకునేటప్పుడు కింది వైపున ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ తో ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలానండి హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలాను కాబట్టి మనం ఇటువైపున హాఫ్ ఇంచ్ తో స్టిచ్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఇంచ్ మార్జిన్ వదిలితే పావించి తో స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి మీరు ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బకరం పీసు వైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మరీ చివరి నుంచి స్టిచ్ చేసుకునే అవసరం లేదండి ఎందుకంటే మనం హ్యాండ్ కి రెండు వైపులా కూడా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు వైపులా కూడా ఈ ఖర్చు వదిలేసి మధ్యలో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ గ్యాప్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి అంటే మీరు ఎంత గ్యాప్ లో పెట్టాలనుకుంటున్నారు హాఫ్ ఇంచి గ్యాప్ లో పెట్టాలనుకుంటున్నారా లేదంటే ముప్పై ఇంచి గ్యాప్ తో పెట్టాలనుకుంటున్నారా అది మీ ఇష్టం అండి గ్యాప్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి బటన్ కి బటన్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి కరెక్ట్ గా ఉండేలా మార్కింగ్ చేసుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం గ్యాప్ అనేది కరెక్ట్ గా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది మీరు ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ బటన్ కి బటన్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి హాఫ్ ఇంచి ఉండేలా మార్క్ చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ కొంచెం దూరంగా కావాలి అనుకుంటే మీరు ముప్పై కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి గ్యాప్ అనేది కరెక్ట్ గా వస్తుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే మీరు ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్ పాదం మీద కాకుండా ఖచ్చితంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి మనకి వన్ సైడ్ పాదాలు వచ్చేసి రెండు ఉంటాయి కదా ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పాదము ఇంకోటి వచ్చేసి రైట్ సైడ్ పాదము ఇప్పుడైతే మనం ఈ రైట్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ బటన్స్ వచ్చేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇవైతే నేను పూసలతో ప్రిపేర్ చేశాను ఈ బటన్స్ మనం ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ ఒక బటన్ని తీసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ మీదనే ఈ విధంగా పెట్టేసుకోవాలి అంతమైనది కదా కరెక్ట్ గా మనం హాఫ్ ఇంచ్ కి మాఫ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఇలా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనకి బటన్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది అనమాట అంటే మార్కింగ్ ఒక చోటు ఉంటుంది బటన్ వచ్చేసి ఇంకో చోటు ఉంటుంది మీకు అలా రాకుండా కరెక్ట్ గా మార్కింగ్ మీదనే ఉండాలి అంటే ఈ విధంగా గట్టిగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇంకొక బటన్ తీసుకొని మనం మరలా హాఫ్ ఇంచ్ కి మాఫ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ప్రతి మార్కింగ్ దగ్గర ఒక్కొక్క బటన్ ని పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బటన్ కి బటన్ కి మధ్యలో గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది చూడండి మరలా ఈ చివరకు వచ్చేసరికి మనకి ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మనం ఈ బటన్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు బటన్ కి బటన్ కి మధ్యలో గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకుని రైట్ సైడ్ వైపు వచ్చేసి పై వైపు వచ్చేలాగా ఈ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ లైనింగ్ వచ్చేసి బకరం పీసు పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఇంచ్ తో స్టిచ్ చేసుకున్నాం కదా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇది ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బటన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి మనకి ఇక్కడ క్లాత్ అనేది జరగదండి కొంచెం ఇలా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మరి టైట్ గా లాగుద్దండి జస్ట్ ఇలా సపోర్ట్ కోసం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇదే స్టిచ్ మీద ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే ఈ పాదాన్ని సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి పావించి తో వేసుకోవాలి అనుకుంటే ఈ పాదంతోనే వేసుకోవచ్చు నేనైతే ఈ చివరన స్టిచ్ వేయాలనుకుంటున్నానండి అందుకోసం అని చెప్పేసి ఈ పాదాన్ని సెట్ చేసుకుంటున్నాను ఇలా పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్కి పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారా హ్యాండ్ కి పోట్లీ బటన్స్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ అయినా సరే నెక్ అయినా సరే పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా క్లాత్ మీద కాకుండా ఈ విధంగా బకరం పీస్ వేసుకుని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది మీరు అలా కాకుండా డైరెక్ట్ గా క్లాత్ మీద స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు ఇంత ఫినిషింగ్ అయితే రాదండి ఎందుకంటే మనం ఈ బటన్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది బాగా ముడుచుకుంటుంది కదా అందుకని చెప్పేసి మీకు ఫినిషింగ్ అనేది సరిగా రాదనమాట బకరం పీస్ వేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది ముడుచుకోకుండా ఉంటుంది ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది చూసారా మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది అలాగే మనకి ఈ బటన్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు బటన్ కి బటన్ కి మధ్యలో గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేస్తేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ అనుకోండి మనం ఫినిషింగ్ నీట్ గా ఇస్తున్నాం కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు మనకి ఈ మోడల్ వచ్చేసి డ్రెస్ కైనా బాగుంటుంది బ్లౌజ్ కైనా బాగుంటుంది అలాగే హ్యాండ్స్ కైనా కూడా బాగుంటుందండి చూడండి లుక్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది వాట్సాప్ కి పిక్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్